Hi friends, welcome to the class. This class is for senior intermediate students. Poetry, the fourth poem, Any Woman. And this poem is written by a poetess, Catherine Tynan. And she's born in Dublin and she came from agriculture family. That's all about the poetess. And she is a mother for children. As a woman, she wrote the poem. And in this poem, mainly she tells about the greatness of a woman. అసలు ఒక ఉమెన్, ఒక మహిళ యొక్క ఆవశ్యకత ఈ సొసైటీలో ఎంత ఉంది, ఒక ఫ్యామిలీలో ఎంత ఉంది, ఆమె యొక్క ఇంపార్టెన్స్ ఒక ఫ్యామిలీలో ఎంత అనేది ఈ పోయట్రీలో, ఈ పోయంలో ఈ క్యాథరిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, పోయటెస్. ఓకే ఫ్రెండ్స్, నౌ బిఫోర్ స్టార్టింగ్ మై క్లాస్, I request you all to subscribe my channel. Like it, share it and subscribe it. Thank you friends. And now let us see the poem. And if you see the poem, any woman if you see, ye mahilanu chusina kuda aamukantu oka pratyeka sthanam oka kutumbamlo. Aame lenide kutumbam ledu. Mahila lenide kutumbam ledu. Oppukuntara? Yes. Mahila lenide kutumbam ledu. Pillalu undi, bharta undi unna kuda adi kutumbam ani anipinchukodu. ఒక మహిళ ఉంటే ఆ కుటుంబానికి ఒక నిండుదనం వస్తుంది. ఆ మహిళ, ఆ ఉమెన్ తన ఫ్యామిలీలో చాలా రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటుంది, తన భుజాల మీద వేసుకుని ఫ్యామిలీని మోస్తుంది. మోస్తుంది అంటే ఐ మీన్ సంపాదన అనేది ఫ్యామిలీ రన్ అవ్వాలి అని అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కొన చేయడానికి ఇంట్లో ఫాదర్ ఉంటాడు, కానీ అక్కడ అమ్మ లేనిదే, అమ్మ లేని లోటు అనేది పిల్లలకి కానీ భర్తకి కానీ చాలా ఎక్కువ తెలుస్తుంది. సో ఈ మహిళ యొక్క పాత్ర ఒక కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఈ పోయంలో పోయటెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నౌ సి, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పిక్ ఆఫ్ ఎ ఉమెన్. ఈ పోయంని మొత్తం చూసుకుంటే కనుక ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఎ ఉమెన్ కనిపిస్తుంది మనకి. ఒక ఉమెన్ని అలా మనం చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది పోయట్ దీనిలో పోయటెస్. This is the extraordinary duties in the family. What are the extraordinary duties that she do in the family? ఒక ఉమెన్, ఒక మహిళ తన కుటుంబంలో ఎలాంటి పనులు చేస్తుంది, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఆమె పనులు అనేది ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేసింది. దిస్ పోయమ్ సెలబ్రేట్స్ ద గ్లోరీ ఆఫ్ ద ఉమెన్హుడ్. అంతేకాకుండా ఈ పోయం మొత్తం కూడా ఒక ఉమెన్ని గ్లోరిఫై చేస్తుంది, ఆమెను ఉన్నత శిఖరాలకి ఎత్తుతుంది, ఇలాగా ఆమెని స్తుతిస్తుంది, ఆమెని గ్లోరిఫై అంటే ఏంటి, ఆమెని పొగడతలతో ముంచెత్తుతుంది అన్నమాట. ఆమె ఉన్న స్థితికి, ఆమె తీసుకునే రెస్పాన్సిబిలిటీస్కి, ఆమె యొక్క పాత్ర పోషించే విధానానికి మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక మహిళ అంటే ఈరోజు చాలా దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని గ్రహించింది సొసైటీ కూడా, వరల్డ్ కూడా. సో వరల్డ్ డేస్లో చూసుకుంటే కనుక ఇదివరకు రోజుల కంటే కూడా ఉమెన్స్ డే అనేది ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక మహిళ యొక్క స్థానం ఎంత, ఒక మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఎన్నో పాత్రలు పోషిస్తుంది తను. ఒక ఇంటి పనే కాకుండా భర్తకు సహాయంగా మళ్ళీ జాబ్ చేస్తూ, ఇంకా పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ, వాళ్ళకి వండి పెడుతూ, ఇలాగ ఒక రకం కాదు ఆమె చేసే పనులు చాలా రకాలు ఉంటాయి. ఎస్, నౌ లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ది పోయమ్. అసలు ఈ పోయటెస్ ఒక ఉమెన్ని గురించి ఎలా చెప్తుంది, ఆమె పాత్ర ఏంటిది సొసైటీలో కానీ మన ఫ్యామిలీలో కానీ అని చూసుకుంటే కనుక, ఫ్యామిలీ టుగెదర్గా ఉండాలి అంటే దట్ డిపెండ్స్ అపాన్ ఎ ఉమెన్. ఒక ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండాలి అని అంటే ఈ రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఎక్కడో కానీ కనిపించట్లా. ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్ ఒక అమ్మ చెప్పింది, ఈ రోజుల్లో కూడా మాది ఉమ్మడి కుటుంబమేనండి అని చెప్పింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నిజంగా ఈ రోజుల్లో పెళ్ళయింది అని అంటే వెంటనే సపరేట్ అయిపోతున్నారు. నా ఫ్యామిలీ అంతే, వైఫ్, హస్బెండ్, వాళ్ళ పిల్లలు, దట్స్ ఇట్. అంతకు మించి పెద్దవాళ్ళని పెట్టుకోవడానికి కూడా ఆల్మోస్ట్ ఒప్పుకోవట్లేదు ఎవరును. ఇండివిజువాలిటీ అనేది, సెల్ఫ్ సెంటర్డ్ అనేది ఎక్కువైపోయింది అందరిలోనూ. సో లిటరసి అది కూడా చేంజింగ్, అంటే మనకి సొసైటీలో చాలా మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులతో పాటు ఇది కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే కనుక ఒక ఫ్యామిలీ టుగెదర్గా ఉండాలి అని అనుకుంటే కనుక దానిలో మహిళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె లేనిదే కుటుంబము టుగెదర్గా ఉండలేదు. నెక్స్ట్, మదర్హుడ్ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఏ ఉమెన్. ఒక ఉమెన్ మదర్ అయ్యిందంటే, మదరు అంటే ఒక మహిళ తన ఆడతనము అంటే, లేకపోతే అమ్మతనము,
అది ఒక పరిపూర్ణమైన మహిళగా ఎప్పుడు పిలువబడుతుంది అంటే తల్లైన తర్వాతే. పరిపూర్ణమైన మహిళ అనమాట, ఇంకా అంత నూటుకు నూరు మార్కులు సంపాదించుకునే స్టేజ్ అది. వెన్ షీ బికమ్స్ ఎ మాదర్, పెళ్ళి అయినా కూడా 75% అవుతుంది. పెళ్ళై పిల్లల్ని కన్న తర్వాత దానికి పరిపూర్ణమైన మహిళగా తన 100% మార్కుల్ని సంపాదించుకుంటుంది. సో మదర్హుడ్ ఈజ్ ద ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ టు ఎ ఉమెన్. అది ఒక ఉమెన్కి మాత్రమే సాధ్యం, ఒక మహిళకు మాత్రమే ఆ భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చున్నాడు, మరి జన్మనిచ్చే గిఫ్ట్ ఇచ్చున్నాడు. సో అది అని పరిపూర్ణత్వం, పరిపూర్ణత్వమైన స్త్రీత్వం అనేది ఒక మహిళకి బిడ్డల్ని కన్న తర్వాతనే వస్తుంది. సో దట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, భగవంతుడి నుంచి ఒక మహిళకు వచ్చిన గిఫ్ట్ అది. ఏది? తల్లితనం అనేది అని చెప్తుంది పోయటస్. అండ్ షీ గివ్స్ ద సెల్ఫ్లెస్ సర్వీస్. మన తల్లి నిజంగా మన అమ్మ మనకేం చేసినా కూడా నా బిడ్డలు నాకు ఏదో చేయాలని ఆశించి మాత్రం చేయదు. పరిపూర్ణమైన మనసుతో అంటే లవ్ అనేది, ఆ లవ్ అన్కండిషనల్ లవ్, అది దానికి ఒక కండిషన్స్ ఉండవు. తను ఎంతైనా భరిస్తుంది, ఎంతైనా సాక్రిఫైస్ చేసేస్తుంది తన జీవితాన్ని పిల్లల కోసం. అది నిజంగా ఒక తల్లి మాత్రమే చేయగలదు. అంటే అక్క కానీ చెల్లి కానీ, లేకపోతే ఇంకా అత్తలు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళల్లో వేరే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కానీ ఒక తల్లి తన బిడ్డల నుంచి మాత్రం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా తన అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ సర్వీస్ అనేది బిడ్డలకి ఇస్తుంది. అది ఒక మదర్ మాత్రమే చేయగలదు, ఒక తల్లి మాత్రమే చేయగలదు. సో షీ గివ్స్ ద సెల్ఫ్లెస్ సర్వీస్. ఏది ఆశించదు, భర్తకు తనిచ్చే సహకారం అంతట్లోని ఏది తిరిగి ఆశించదు, పిల్లలకి ఇచ్చే సహకారం అంతట్లో కూడా ఏది నేను ఇది చేస్తాను మీరు నాకు ఇది చెయ్యాలి అనే కండిషన్స్ ఉండవు. సో తను ఎంతైనా సఫర్ అవుతుంది, ఏమైనా బిడ్డల కోసం ఏమైనా చేస్తుంది. ఆ సర్వీస్లో అనేది సెల్ఫ్లెస్ సర్వీస్, అది స్వార్థరహితమైన సర్వీస్ ఇస్తుంది. దట్ షీ సాక్రిఫైసెస్ హర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ, ఫ్యామిలీ కోసం తను తాను సాక్రిఫైస్ చేసేసుకుంటుంది. దట్ ఈస్ అ మదర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఈస్ ద ఫోర్త్ పాయింట్ హియర్, షీ స్టాండ్స్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ యర్ హౌస్. ఒక ఇంటికి ఒక మూల స్తంభం ఎంత ఇంపార్టెంటో, స్తంభం మీకు మనకి పిల్లర్స్ వేసిన తర్వాతనే దాని మీద వాల్స్ లేస్తాయి, తర్వాత టెర్రస్ అనేది, ఫ్లోర్ అనేది, స్లాబ్ అనేది లేస్తుంది. అసలు ఆ పిల్లర్ అనేది లేకుంటే ఎక్కడేస్తాం, గోడ ఎక్కడ కడతాం? గోడ కట్టడానికి ఉండదు, పైన వేయడానికి ఉండదు. ఈ పిల్లలు, భర్త, మిగతా వాళ్ళందరూ ఈ గోడలు, ఇవి, ఈ రూఫ్, ఇది అయితే మహిళని దేంతో పోల్చాడంటే పిల్లర్ కింద పోల్చాడు. ఆ పిల్లర్ ఒక్కసారి కొలాప్స్ అయ్యింది అని అంటే మొత్తం గోడలు పడిపోతాయి, టెర్రస్ పడిపోతుంది, అంటే స్లాబ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అంటే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని రిజంబ్లింగ్గా చెప్తుంది పోయటస్ ఇక్కడ ఈ పొయంలో. సో పిల్లర్ ఆఫ్ యర్ హౌస్ ఎవరు? హూ ఇస్ ద పిల్లర్ ఆఫ్ యర్ హౌస్? ఎ ఉమెన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ యర్ హౌస్ అండ్ షీఈస్ ద కీ స్టోన్ ఆఫ్ యన్ ఆర్చ్. ఒక ఆర్చ్ అంటే ఇలాగా ఇలా ఉంటుంది, కడతారు చూడండి, ఆర్చ్ కడతారు చూడండి, ఆ ఆర్చ్కి ఒక కీ స్టోన్, అంటే కీ స్టోన్ అంటే మూల రాయి. ఆ మూల రాయి లేనిదే, ఒక స్టోన్ మనకు స్టార్టింగ్ స్టోన్ లేనిదే ఆర్చ్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వదు. స్టార్టింగ్ స్టోన్ ఉండాలి. ఆ స్టార్టింగ్ స్టోన్ ఎవరు అంటున్నారంటే ఒక ఉమెన్, ఒక ఇంట్లో మదర్. ఆ మదర్ మీదనే మిగతా స్టోన్స్ అన్నీ కూడా ఆర్చ్ లాగా ఫామ్ చేయగలం. అది లేకుంటే కనుక ఆర్చ్ అనేది ఫామ్ అవ్వదు. సో షీ స్టేజ్ యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ యర్ హౌస్ అండ్ కీ స్టోన్ టు ద ఆర్చ్ అంటున్నారనమాట. అండ్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ పాయింట్ హియర్, షీ ఈజ్ ద లైఫ్, లైట్ అండ్ లవ్. ఒకటి కాదు, షీఈ్ లైఫ్, మొత్తం జీవితమే అమ్మ మహిళ. అది ఆ మహిళ ఉంటేనే కుటుంబంలో వెలుగు ఉంటుంది, లైట్ ఉంటుంది. ఆ మహిళ ఉంటేనే కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. సో ఈ అందరినీ కోఆర్డినేట్ చేసి పిల్లలకి తల్లికి మధ్యలో ప్రేమ, పిల్లలకి తండ్రికి మధ్యలో ప్రేమ, ఇదంతా కూర్చాల్సింది ఎవరు అని అంటే మదర్, మహిళ. సో లైఫ్, లైట్, లవ్ ఈ మూడు కూడా తల్లి నుంచే వస్తాయి. ఒక మహిళ నుండే ఫ్యామిలీకి అందుతుంది. అది మిగతా వాళ్ళల్లో కూడా ఉండేలాగా చేసేది ఎవరు అని అంటే మదరే. షీ గైడ్స్ ద చిల్డ్రన్, పిల్లల్ని గైడ్ చేస్తుంది మదరు. ఇది తప్పు, ఇది కరెక్టు అని. నిజంగా మదర్ లేని పిల్లలు మిస్గైడ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి గైడ్లైన్ ఉండదు. సో లైఫ్ కూడా, లైఫ్లో డెవలప్మెంట్స్ కూడా ఉండవు. లైఫ్లో ఒక చిల్డ్రన్కి, ఎదిగే పిల్లలకి డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మదర్ గైడ్లైన్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. మదర్ గైడ్ చేస్తుంది ఏ ఏజ్లో ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఇదనేది ఒక మదర్కి మాత్రమే సాధ్యమవుతుంది అది. సో మదర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఎ ఫ్యామిలీ. అండ్ నౌ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ పాయింట్, షుడ్ అది అన్నీ పక్కన పెడితే షుడ్ డెకరేట్స్ ద హౌస్.
ఏదైనా పండగలకి పబ్బాలకి వచ్చినప్పుడు ఇల్లుని శుభ్రంగా చేస్తుంది, అన్నీ సదిరి పెడుతుంది. ఓకే, అండ్ షీ మేక్స్ ద టేబుల్ రెడీ ఫర్ ద డిన్నర్. అందరికీ వండి పెట్టాలి, వండడం ఆమె డ్యూటీనే, ఇల్లు నీట్గా పెట్టడం ఆమె డ్యూటీనే. ఇంట్లో అబ్బాయిలు చేస్తారా లేదా పిల్లలు చేస్తారా? మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే మదర్దే, ఇంట్లో మదర్దే అవుతుంది. సో షీ డెకరేట్స్ ద హౌస్ అండ్ షీ మేక్స్ ద టేబుల్ రెడీ ఫర్ ద డిన్నర్. ఆమె వండి అందరినీ పిలిచి రండి తిందామని ఎట్ ఎ టైం కూర్చుని టేబుల్ మీద అందరూ కూర్చుని పిల్లలకి భర్తకి అందరికీ వండి పెడుతుంది. సో షీ అరేంజెస్ ద కర్టెన్స్, కర్టెన్స్ కూడా ఆమెనే అరేంజ్ చేస్తుంది. డోర్ కర్టెన్స్ కానీ, విండో కర్టెన్స్ కానీ, ఒక కప్పుకోవడానికి బెడ్షీట్స్ కానీ, వేసుకునే బట్టలు కానీ, ఏదైనా కూడా ఒక మదరు అంటే ఒక ఉమెన్ ఆ ఇంట్లో అరేంజ్ చేయిందే అన్నీ చిందరవందరగా అయిపోతాయి. ఆమె ఒక ఆమె ఉండి ఒక వేలో ఒక సిస్టమేటిక్గా ఫ్యామిలీని ఉంచుతుంది అనమాట. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ యర్ మదర్. అండ్ ఇఫ్ యూ సీ ది సెవెంత్ పాయింట్ హియర్, ఉమెన్ కంపేర్ టు యర్ మదర్ బర్డ్. ఇక్కడ ఈ పోయటస్ మనకి ఈ పొయంలో ఒక మదర్ని దేంతో కంపేర్ చేసింది అని అంటే ఒక బర్డ్తో కంపేర్ చేసింది. మీరు కోడిని ఎప్పుడైనా చూసారా? కోడి, కోడి చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అది దాన్ని తినడం కూడా మానేసి చిన్న చిన్నగా ఆ గింజల్ని చిన్న చిన్నగా చేసి అవి తినేలాగా చేస్తుంది, పిల్లలు తినేలాగా చేస్తుంది. ఏదైనా గాలి గట్టిగా వచ్చిన, వర్షం వచ్చిన వెంటనే తన రెక్కల కింద అలా కప్పుకుని ఆ ఫెదర్నే తనకి పరుపులాగా వేస్తుంది కోడి పిల్లలకి. సో ఆ కంఫర్ట్ అనేది, ఆ కోజీనెస్ అనేది దాని రెక్కల కిందే దొరుకుతాయి దానికి. అలానే ఒక మదరు కంఫర్ట్లో అంటే ఒక మదరు రక్షణలో పిల్లలు బాగా హ్యాపీగా ఉంటారు, కంఫర్ట్గా ఫీల్ అవుతారు, కోజీగా ఫీల్ అవుతారు, అన్ని కంఫర్ట్గా. సో షీఈస్ కంపేర్డ్ టు ఏ మదర్ బర్డ్. ఒక మదర్ బర్డ్ తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల చాటును ఎట్లయితే నీటి భద్రంగా ఉంచుతుందో ఆ విధంగా తన తల్లి తన పిల్లల్ని చూసుకుంటుంది ఒక ఫ్యామిలీలో అని చెప్తున్నాడు అని చెప్తుంది అనమాట పోయట్. ఇఫ్ యూ సీ ద ఫైనల్ ఫైనలీ లైన్ హియర్, ఫైనలీ షీ ప్రేస్ టు గాడ్ టు కీప్ ఎ లైవ్ టీల్ ద చిల్డ్రన్ గ్రో అండ్ లీడ్ దేర్ లైవ్స్ హ్యాపీలీ. ఫైనల్గా ఆమె కోరుకునేది ఏంటిది అని అంటే, పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళొద్దు. షీ ప్రేస్ టు గాడ్ లెట్ మీ లివ్, నన్ను బ్రతకనివ్వు ఎప్పటి వరకు, నా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు బ్రతికే వరకు, నా ఆసరా వాళ్ళకి అవసరమైనంత వరకు కూడా నన్ను బ్రతకని, అంటే నేను పెంచాలి వాళ్ళు కాబట్టి నన్ను బ్రతకనియ్యి, వాళ్ళ అనాథలను చేయకు. సో ఫైనలీ షీ ప్రేస్ టు గాడ్ టు కీప్ ఎలైవ్, నన్ను బ్రతికి ఉంచు ఎప్పటి వరకు, టిల్ ద చిల్డ్రన్ గ్రో అండ్ లీడ్ దేర్ లైఫ్స్, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేంత వరకు, వాళ్ళ బ్రతుకు వాళ్ళకు బ్రతకడం, వాళ్ళకి రెక్కలు వచ్చినంత వరకు కూడా నేను నన్ను బ్రతికి ఉంచు భగవంతుడా అని భగవంతుని ప్రార్థన చేస్తుంది తల్లి. ఏ తల్లి ప్రేమ అయినా ఇలానే ఉంటుంది. తల్లి ప్రేమలో, తల్లి ప్రేమ అనేది నిష్కల్మషమైనది, కల్మషం ఉండదు దానిలో. ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, బిడ్డల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మదరు అనేది. సో ఈ పోయటెస్ నిజంగా ఈ పోయంలో ఒక విమెన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇవిడ. సో ఆ ఉమెన్ అనేది, ఉమెన్ ఇంపార్టెన్స్ ఎంత, ఒక తల్లికి తన తల్లి బిడ్డలకి ఎంత ఇంపార్టెన్స్ ఫ్యామిలీలో అనేది ఈ పోయంలో మనం చూడొచ్చు. అది పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే అనుకోవాలి. ఒక తల్లి తన బిడ్డల్ని అపారంగా ప్రేమిస్తుంది, సెల్ఫ్లెస్గా ప్రేమిస్తుంది, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమిస్తుంది. అటువంటి ప్రేమ దొరకడం అనేది నిజంగా అదృష్టం. అది అమ్మల్ని బాగా చూసుకోండి, వాళ్ళని కష్టపెట్టకండి ఎక్కువ. వాళ్ళ తల్లిగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. చిన్నపిల్లలు కాబట్టి ఏ ఏజ్లో చేయాల్సింది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మీరు బాగా చదువుకోవాలి, వాళ్ళ కళ్ళ ముందే, ఒక తల్లి కళ్ళ ముందే బిడ్డ ఎదుగుతూ ఉంటే అలాగ ఒక ప్రయోజకుడైతే అంతకన్నా ఆనందం తల్లికి ఉండదు. అది గమనించుకోవాలి. చిన్నతనంలోనే ప్రేమలని అవని ఇవని అటు ఇటు చెదిరిపోయి చిన్న చిన్న వయసుల్లో మళ్ళీ మీరు ఒక చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రులు అయిపోయి అలా అవ్వతూ ఉంటే తల్లి మనసు నొచ్చుకుంటుంది, బాధపడుతుంది. సర్టెన్ ఏజ్ రావాలి అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుసు, ఏ ఏజ్లో మీకు ఏం చేయాలి అనేది. సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి వదిలేయండి. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా బ్రతకాలి. అందులో కూడా నిస్వార్థమే, స్వార్థం ఏమి ఉండదు, తనకేదో పెట్టేయాలనే కోరిక కూడా ఉండదు. అది గమనించుకోవాలి. మీరు బాగుండాలి, మీరు పెద్ద అయిన తర్వాత మీ జీవితాలు మీరు మంచిగా లీడ్ చేయాలి అనే ఒక కోరిక మాత్రం తల్లికి ఉంటుంది. అది నెరవేర్చడానికి, అది ఫుల్ఫిల్ చేయడానికి మీరు మీ మదర్స్ని కష్టపెట్టకూడదు, తల్లిని కష్టపెట్టకూడదు అనేది క్యాథరిన్ అనేది ఈ పోయటస్ దీనిలో చాలా బాగా ఒక ఉమెన్ గురించి ఒక ఫ్యామిలీలో ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పోయంలో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోయమ్. మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీని ఆన్సర్ ఇస్తాను, సింగిల్ ఆన్సర్ ఇస్తాను పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
థ్యాంక్ యూ. ఈ పోయం బాగా మంచిగా అర్థమైంది అనుకున్నాను. అర్థం కావడానికి ఏమీ లేదు, సింగిల్ కంటెంట్, దీనిలో కంటెంట్ ఏమీ లేదు. ఓన్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూర్ మదర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనకి చెప్పున్నారనమాట పోయటస్. సో పోయం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, 1 or 2 డేస్లో, షార్ట్ టైంలోనే అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ బెస్ట్ టాపిక్. బాయ్ ఫర్ నౌ.